గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఒక పరంపర కొనసాగింది ఆయన అట్నించట్టు ఏంటి ఏమంటారు వంశీ గారు అంటే ఒకటి కేసులేని నాని సంబంధించి అయితే స్థానిక రాజకీయాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే మొన్ననే అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తన కార్యాలయం నుంచి తీసి పక్కన వేసేశారు మొత్తం టీడీపీ లీడర్స్ ఫోటోలు టీడీపీ జెండాల ఫోటోలు అన్నీ తీసేసి రతన్ టాటా ఫోటో మాత్రం పెట్టారు వంశీ గారు అప్పుడే నాని కేసినేని నాని బీజేపీకి వెళ్ళబోతున్నారు అని చెప్పి బాగా ప్రచారం కూడా ఊపందుకుంది వంశీ గారు ఆ తర్వాత ఇరవై రెండులో ఒకసారి కేసినేని భవన్ నుంచి ఒక ట్వీట్ రెండు ట్వీట్లు కేశినేని నాని అకౌంట్ నుంచి చేసిన ట్వీట్లలో వంగొంగి దండాలు పెడుతున్నారు మోడీకి అన్న విధంగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనని కించపరుస్తూ వంశీ గారు కించపరుస్తూ ఒక రెండు మూడు వరుస ట్వీట్లు చేశారు ఆ తర్వాత మళ్ళీ కేసినేని భవన్ ఆ ట్వీట్లను అయితే ఖండించింది అంటే ఎప్పుడో ఇరవై ఒకటిలోనే కేసినేని భవన్ రంగు మార్పు ఫోటోలు తీసేయడము వీటికి ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎక్కడా అది ముందుకు వెళ్ళలేదు అదే అదేవిధంగా ఇరవై రెండులో కూడా దాదాపు డైరెక్ట్ అధినేతనే విమర్శించే స్థాయికి వచ్చి అంటే విమర్శించి ఏమన్నా బయటపడడానికి ఆ రోజు చూసుకున్నారేమో తెలియదు కానీ ఆ రోజు అదే అంటే ఏ రోజు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీ లోక్సభకి విజయవాడ నుంచి గెలిచినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎదురీతున్నప్పుడు విజయవాడ నుంచి విజయవాడ మొత్తం కృష్ణా జిల్లా మొత్తం కూడా అంత ఇంత టీడీపీకి అనుకూలంగా గుంటూరు పార్లమెంటు టీడీపీకి అనుకూలంగా వచ్చింది విజయవాడ పార్లమెంటు కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చింది వంశీ గారు అంటే పార్టీ గుర్తు మీద కేసినేర్ నాని గెలిచారు లేదా పార్టీ గుర్తు మీద గల్లా జయదేవ్ గెలిచారు లేదంటే వాళ్ళ అంటే జనరల్గా అక్కడ టీడీపీ గెలిచింది వంశీ గారు రెండు చోట్ల అలాంటి నేపథ్యంలో ఆ రోజు అంటే పార్లమెంటులో చురుగ్గా ఉండాల్సిన కేసునేని నాని పార్టీని ఓన్ చేసుకొని అధికార పక్షం కేంద్ర కేంద్రం నుంచి సహకారం కానీ సహాయం కానీ తీసుకురాలేని నేపథ్యంలో లీడ్ చేయాల్సిన నాని కేవలం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బొకే ఇచ్చే దగ్గర అలగడము లేదంటే ఇలా చిన్న చిన్న ఎలగడం అంటే అప్పుడే అర్థమైపోతుంది ఆయన బయటికి బయటికి వెళ్ళడానికి ఆయన దారి చూసుకుంటున్నారు అని అనేది ఒకటి దాంతోపాటు ఆ రోజే వచ్చినాయి వంశీ గారు విజయసాయిరెడ్డి గారితో ఈయన రెగ్యులర్గా టచ్లో ఉంటారు ఈయన కోవర్టు అని అనేది ఆ రోజే వచ్చింది సరే ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది వంశీ గారు అది జస్ట్ టైం అంతే టైం బీయింగ్ నాని విషయంలో అది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరిగింది ఆయన కూడా ఎప్పుడో అలా ఉంది కదా వంశీ గారు ఇదే ఆస్పెక్ట్ లో ఇటు సంజీవ్ కుమార్ ని చూస్తే ఒక రకంగా ఎంపీ బాగా చదువుకున్న వ్యక్తి ఆయన రెండు మాటలు అన్నారు వంశీ గారు అంటే అవి ఆలోచించదగినవి ఇప్పుడు నాని చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించో ఇంకొకళ్ళ గురించో వ్యక్తిగతమైన విమర్శలు తప్పితే వ్యవస్థాగతమైన విమర్శలు టీడీపీ స్ట్రక్చర్ కి సంబంధించి ఆయన ఎక్కడ విమర్శించలేకపోయారు వంశీ గారు చంద్రబాబు నాయుడునో లోకేష్ నో పర్సనల్ గా విమర్శించడము దాంతో పాటు వెంటనే అక్కడికి అటు విమర్శించి విమర్శించక ముందే అటు తాడేపల్లికి వెళ్ళడము వెళ్ళి అక్కడ హామీ తీసుకొని రావడము అక్కడ ఏవో నాలుగు లోక్ అసెంబ్లీ అదేవిధంగా అంటే ఇదంతా కూడా ఒక రకంగా ఉంది కానీ కర్నూలు ఎంపీ మాత్రం ఒక రెండు అంశాలు ఆయన లేవనెత్తాడు వంశీ గారు ఒకటి డెవలప్మెంట్కి సంబంధించి జనరల్గా లోక్సభ కానీ రాజ్యసభ కానీ వాళ్ళకి అట్లాగే కానీ జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కేసీ నాని కలిసేటప్పుడు ఎవరైతే కేసీఆర్ నానితో ఈ వారం రోజులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోయి లోకేష్ గారి దగ్గర ఉన్నారు ఇక్కడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ నాని మీటింగ్ జరుగుతుంది లోకేష్ గారితోనే ఉన్నా కేసిన నాని వర్గీయులుగా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ అక్కడ పోయి అక్కడ కలిశారు ఎక్కడేమన్నా ఇక్కడ కేసీ నేర్ వైసీపీ తీసుకుంటుంది అక్కడేమన్నా కర్నూల్లో సంపాదన టీడీపీ తీసుకుంది అంటే వీళ్ళు ఇటు చెక్ చేస్తే ఇటు చెక్ చేస్తున్నారు వీళ్ళు చెక్ చేస్తే వీళ్ళు చెక్ చేస్తున్నారు ఏదైనా బాగా చెక్స్ ఉంది సంజీవ్ కుమారే కాదు వంశీ గారు మొన్ననే రాజు అనే ఎమ్మెల్యే ఆయన లేవనెత్తాడు ఈ రోజు పార్ద వీళ్ళంతా చాలా విచిత్రమైన అంశాలు సంజీవ కుమార్ ఎంపీకి ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి సంబంధించి పార్లమెంట్ సభ్యులకి నిధులు ఉంటాయి వంశీ గారు వాళ్ళు చెయ్యాల్సింది కూడా డెవలప్మెంటే ఆ డెవలప్మెంట్ సంబంధించి జనరల్ గా మనకి రాజ్యాంగంలో ఎమ్మెల్యే కంటే కూడా ఎంపీలో ఎంపీ లోక్సభ సభ్యుడు ఎంపీ పరిధి ఎక్కువ కదా వంశీ గారు ఒక పన్నెండు ఎమ్మెల్యే స్థానాల్లో వీటన్నిటికీ కలిపినంత పరిధి లోక్సభ సభ్యుడికి ఉంటే నువ్వు ఏదన్నా రావాలంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఎమ్మెల్యే త్రూనే నా దగ్గరికి రా అని చెప్పి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించి అభివృద్ధికి సంబంధించి తను అడగ ఈ పనులు చేస్తాను అని చెప్పి చెప్పడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎమ్మెల్యేని ఎంటబెట్టుకునే రావాలి ఎమ్మెల్యే ద్వారా రావాలి అంటే అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి రానని చెప్పి ఒక పార్లమెంటు సభ్యుడు చదువుకున్న వ్యక్తి ఒక అంటే ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎక్కువగా ఉన్న వ్యక్తి సంజీవ్ కుమార్ ఆ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు వంశీ గారు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాల్లో అంటే పవర్ సెంటర్స్ అనేది రెండు వీటిని పక్కన పెడితే కుల వ్యవస్థ అనేది ఎంత వేళ్ళూనుకొని ఉంది అని అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అనుమతి తోటి నన్ను రమ్మనడంలోనే అక్కడ కనిపిస్తోంది అన్నారు వంశీ గారు అంటే జనరల్ పరంగా పార్టీలో ఇంటర్నల్గా జరిగేటువంటి అంశాన్ని అంటే ఎంపీ అనేటువంటి వ్యక్తి నిసా ఓకే అతిథి గారు మరి చూద్దాం ఇంక నీది ఇక ఇప్పుడుతోటి ఆగదలేండి యుద్ధం ఎట్లాగే కొనసాగుతూ ఉండిద్ది చంద్రబాబు నాయుడు గారు తిట్టడానికి లోకేష్ గారిని తిట్టడానికి ఇప్పటివరకు కొడాలి నాని వల్లభనేని వంశీ ఇట్లా ఉన్నారు ఇప్పుడు కేసీ నాని గారు కూడా జాయిన్ అయ్యారు అని అనుకోవాలి సరే ఇక ఈ ఇది ఇకన కొనసాగిద్ది అయితే ఇక్కడ విజయవాడ పార్లమెంట్ వరకు ప్రత్యేక పరిస్థితులు కూడా ఉంటాయి ఇక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి చూద్దాం మరి ఇక ఏం జరిగిద్ది అనేది మురళి మురళి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి ఏం జరగబోతుంది ఇక ఫైటింగ్ డిషన్ డిషమా సార్ కృష్ణా జిల్లా బెజవాడ అంటే ఎప్పుడు డిసిషన్ డేషన్ సార్ కాబట్టి పొలిటికల్ డిసిషన్ డేషన్ స్టార్ట్ అవుతాయి సార్ జనరల్గా ఇప్పటికే అంటే కేసీనే నాని గారు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా హాట్ కామెంట్స్ చేస్తూ అంటే అని ఏ పార్టీలో ఉన్నా పార్టీ మారినప్పుడు అవున ఉండి ఇలా తెలుగుదేశం పార్టీలో ఆయన మాట్లాడితే కొంచెం హాట్ హార్ట్ గానే ఉంటాయి అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న సమయంలో ఇంకా ఆయన కామెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయని విన్నాం సార్ అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు కేసినేని నాని గారు మాట్లాడినటువంటి మాటలకి అంతే ఘాటుగా కూడా బుద్ద వెంకని కూడా స్పందించాడు బుద్ద వెంకన్ అయితే అడిగి ముందుకేసి మీరు నెగ్గితే మీరు కేసినేని నా బుద్ధాభవన్ రాసేస్తానని బుద్ధ భవన్ అనే బ్రాహ్మణ వీధిలో ఉంది సార్ ఆయన ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ లేదు సవాల్సిరాడు సార్ అంటే అది వాల్యుయేషన్ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సార్ అయితే కొంత లోన్కుంటుంది సార్ అంటే ఇది పది కోట్లు అది నాలుగు కోట్లు ఎట్టు కుదిరి పది కోట్లు పది కోట్లు పెట్టాలి కానీ అంటే ఈయన రెడీ అనుకుంటే దానికి బుద్ధ వెంకర్ రెడీ కేసు నాని గారు బుద్ధ వెంకర్ మరి ఆ స్థాయిలో ప్రాపర్టీ చూపిస్తాడు సార్ ఓకే ప్రాపర్టీ చూపించాలి ఆయన కూడా నిజంగా కూడా ప్రాపర్టీ పెట్టాలి నిజంగా అంత పందాలు వేసుకుని పరిస్థితి వస్తాయి అయితే నాకు తెలిసి బుద్ధ వెంకన్న ఎంత సవాలు ఇస్తున్నప్పటికీ కూడా కేసరి నాని గారు దాన్ని స్పందించరండి అది వదిలేస్తారని ఎందుకంటే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన పెద్దగా ఆయన ఆయనంతా కూడా ముక్కుసూటి వ్యవహారం ఆయన చెప్పాలని కూడా కాదు చే రాదు మురళే కాదు మురళే మళ్ళీ ఆయన కాదు ముక్కుసూటి వ్యవహారం అని అంటే మరి పది సంవత్సరాలు చెప్పు ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అని లోకేష్ ఎలా పాదయాత్ర చేస్తాడు అని అమరావతి విషయంలో కూడా ఆయన ఈ రోజు మాట్లాడింది నిజంగా ఆశ్చర్యకరం అమరావతి రైతాంగం విషయంలో అమరావతి మీద స్టాండ్ విషయంలో ఆయన ఇప్పుడు అది దానిపైన చేసిన వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మూడు రాజధానుల అంశాన్ని ఆయన ఏకీభవిస్తారా నిజంగా ఒక్కసారిగా ఆయన క్లీన్ బౌల్డ్ చేసేసాడు సరే ఇప్పుడే ఇప్పుడే సార్ నేను యాక్చువల్ గా కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడి వచ్చాను సార్ ఆయన కూడా వన్ టు వన్ చేశాను సార్ అయితే సంజయ్ కుమార్ గారు చాలా పొలైట్ గా మాట్లాడారు నాకు నియోజకవర్గంలో ఒక వ్యక్తిగతమైనటువంటి మేనిఫెస్టో సిద్ధం చేసుకున్నాను దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను అడిగితే నాకు సహకరించలేదు ఎమ్మెల్యేలు చూసుకుంటారన్న నువ్వు జాగ్రత్తగా నీ పన్ను చూసుకోమని చెప్పారు ఒక నేను ఏం చేయలేక ఒక భావనతో నేను బయటకు వెళ్ళిపోతున్నాను సరే నా నెక్స్ట్ భవిష్యత్ ఏంటన్నది ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో కూడా అభివృద్ధి కూడా చేస్తూ బాగుంటుందని కొంచెం హుందాగా మాట్లాడారు ఒక డాక్టర్గా ఆయన ఒక హుందాగా బయటికి వెళ్ళిపోతా కూడా అక్కడ ఎటువంటి విమర్శలు చేయకుండా నాకు కొంత బాధ కలిగిందని ఒక బాధతో మాత్రం చెప్పి వెళ్ళిపోయారు కానీ కేసీ నాని గారు అందుకు డిఫరెంట్గా మాట్లాడారండి పూర్తిగా కూడా టీడీపీపై వ్యక్తిగత విమర్శలు టీడీపీ చంద్రబాబు లోకేష్పై ఆ స్థాయిలో విమర్శలు చేయడం ఆయన వ్యక్తిత్వానికి కూడా ఇబ్బంది అండి ఎందుకంటే ఆయన అభిమానించే అభిమానులు తెలుగుదేశం పార్టీలో కూడా ఉంటారండి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేరు కదా ఫీల్ కాదు ఇంక ఇవాళ బొంసాని సుబ్బారావు గారు లోకేష్ దగ్గరే ఉండిపోయారు గన్నే ప్రసాదు లోకేష్ దగ్గరే ఉండిపోయాడు ఇంకెవరో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు ఉండిపోయారు అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి మురళి పర్టికులర్గా కృష్ణా జిల్లా దీనికి ఒక సపరేట్ ఒక ఇది ఉంటుంది ఈ సపరేట్ ఎంటిటీలో కూడా రేపు ఏ ప్రభుత్వం వస్తుంది అంటే తెలుగుదేశం పార్టీని వీడు అటు వెళ్ళటం అని అంటే దానికి ఫస్ట్ నుంచి ఒక భావజాలంతో నడుచుంటే తప్పితే సాధ్యం కాదు ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత కృష్ణా జిల్లాలో దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితుంది ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి కూడా అంచనాలు వేసుకుంటారు కేసీఆర్ నాని గారితో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ కూడా ఏదన్నా చంద్రబాబు నాయుడు గారితో ఇబ్బంది ఉంటే పెనం మీద ఉన్నాం అనుకున్నారు ఇప్పుడు ఆయన పెనమ్మే నుంచి పొయ్యిలో దూకుతాను అనేటువంటి భావన ఉన్నప్పుడు మేము ఎలా వెళతాము పొయ్యిలో దూకటానికి అనేటువంటి భావనని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు పెనమ్మే నుంచి ఇంకొంచెం పక్కకి ఏదన్నా వస్తే ఓకే కానీ మీద నుంచి పొయ్యిలో దూకేస్తే మరి మేము కూడా పొయ్యిలో దూకటానికి మేము సిద్ధంగా లేము అనేటువంటి దాంతో వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్పి స్ప్రిటే వెళ్ళిపోతున్నారు చివరికి వారితోటి వెళ్ళేటువంటి వారిలో అతి తక్కువ సంఖ్య ఉండొచ్చాము మరి అంటే ఉంటారు లేకుండా ఉండరు కానీ బట్ ఆయన అనుకున్నంత స్థాయిలో ఉండకపోవటంతో అక్కడ ఏంటనేది అర్థమయ్యే పరిస్థితి అవుతుంది సరే రాజకీయాలు ఎన్ని అటు అప్ అండ్ డౌన్స్ దూకటం ఇవన్నీ జంపింగ్ జంపాంగ్స్ అన్నీ ఉంటుంటాయి బట్ కొంతమంది ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేరు కెసిఆర్ నాయని కానీ జగన్మోహన్ రెడ్డి గారితో జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అది వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉండిద్ది ఏమండి సాయం ఏం దాంట్లో పార్టీలు అటు ఇటో ఇది అవుతా ఉంటారు సరే అయితే ఓకే మురళి రైట్ థ్యాంక్ యూ టీడీపీలో ఉన్న సిస్టమ్ అనేది ఒక క్రమశిక్షణగా ఉంటుందండి వైసీపీలో ఉన్న సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేశ్ గారు బొకే నెట్టేసినా కానీ ఆయన ఏం మాట్లాడలేదు తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ఆయన డైరెక్ట్గా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అన్నా కానీ మాట్లాడలేదు మీరు ఒకటిస్తే నేను నాలుగు ఇస్తాను అన్నా కానీ ఆయన ఏం మాట్లాడలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన పరోక్షంగా ట్వీట్లు చేసినా కానీ ఆయన ఏం మాట్లాడలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే నో అపాయింట్మెంట్ ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఉన్నటువంటి పవర్స్ మొత్తం టక్ను కట్ చేసి పక్కన పెడతారు నెంబర్ త్రీ కెషిన నాని గారు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రమ్మనని అని చెప్పి డైరెక్ట్ లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అదే రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గేట్ బయట అపాయింట్మెంట్ లేదని అక్కడ ఆపేసే పరిస్థితి ఉంటుంది ఇవ్వాళ్ళకి ఇక్కడ బాగలేదు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఇవ్వాల్టకి బాగానే ఉంటుంది భవిష్యత్తులో ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి రేపు కనుక వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చి కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలిస్తే ఆయనకి ఆయన అనుకున్న దానికంటే ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్ పరి పరిస్థితే ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచి కేసినేని నాని గారు ఓడిపోతే మాత్రం ఆయన ఊహించినటువంటి నష్టాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది అదే ఆయన బీజేపీలోకి వెళ్తే ఆయనకు అంత పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కానీ ఆ పరిస్థితిని ఆయన పూర్తిగా తారుమారు చేసుకున్న చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది వారైతే ఒక కాన్ఫిడెన్స్కి మాట చెప్తున్నారు టీడీపీ జనసేన నలభై సీట్ల కంటే రావని చెప్తున్నారు నిజంగా ఆయన చెప్పిన దాన్ని అప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఆయన అంత నమ్మకం ఉంది కాబట్టే ఆయన పార్టీ మారని అనుకోవాలి సరే అందుకని ఇప్పుడు బుద్దాభవన్ కేసీరాని భవన్ పందెం పెట్టుకోవడం కూడా తప్పులేదు బోర భవన్ వచ్చినట్టే కదా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ అనుకున్నప్పుడు ఆ భవన్ వచ్చేసినట్టే కదా అంతే అందుకని దానికి తగ్గట్టుగా ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి అంటే ఆయన నిర్ణయాల వరకు వెళ్ళలేదు పార్టీ సిద్ధాంతాలు పార్టీ విధానాలు పార్టీ అంశాల్లో కూడా వైఎస్ఆర్సీపీ విధానాలు అమరావతి విషయం మీద ఆయన మాట్లాడిన దాంతో హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆ స్టాండ్ తీసేసుకున్నారు సరే చూద్దాము రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అండి